गाइस वेलकम टू द चैनल। सो फ्रेंड्स ఈ వీడియో వచ్చేసి అంత కూడా నేను చేసిన షాపింగ్ ఏం కాదు, మనకి షాపింగ్ పిచ్ అంతగా లేదు। నేను నాకేదైనా కావాలంటే కూడా నేను మా వాళ్ళనే పంపిస్తా, మా అమ్మకే చెప్తా, మా చెల్లెలకే చెప్తా, వాళ్ళే ఎక్కువ షాపింగ్ దిగుతారు, వాళ్ళకే అంత పిచ్ ఉంది కాబట్టి। సో నాకేంటంటే ఇంట్లో ఉంటే ఏదైనా సరే అనుకున్నది అనుకున్నట్టు వచ్చిన దగ్గర తీరాలి, అదే కొంచెం అంటే నాకు తిరిగి అంత ఎఫర్ట్ పెట్టలేను, కావాలంటే మొబైల్లో చెక్ చేసుకుంటా చూసుకుంటా, నాకు రీజనబుల్ ప్రైస్లో ఇది బెటర్ కొనుక్కోవచ్చు అనిపిస్తే కొనుక్కుంటా। ఎందుకు చెప్తున్నాను అంటే నువ్వు తిరగకుండా ఎందుకు చూపిస్తున్నావు అంటారేమో అని, సో ఇది నా రీజన్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఒకప్పుడు వెళ్ళి తెచ్చుకునేదాన్ని నాకు కావాల్సినవన్నీ కూడా, కానీ ఇప్పుడు అలా కాదు। సో ప్రెగ్నెంట్ 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 ఒకరి తర్వాత ఒకరు అవుతున్నారు, ప్లస్ బాబు నేను ఎటు పోలేను, ఎంత తెలియదు కానీ ఇది ఒక పిచ్చిలాగా అయిపోయింది ఒక నాలుగు గోడలే। ఈ మధ్యకాలంలో అయితే మొత్తానికి నాకు చిన్నప్పటి నుంచి కూడా ఎక్కువ మనకి అమ్మే తెస్తుంది, నేను బయటకు పోయే అలవాటు తక్కువ, నేను ఏదైనా షాప్ కూడా వెళ్ళేది తక్కువ। సో నాకు ఇప్పుడు మా చెల్లెళ్ళు మా అమ్మ నాకు వాళ్ళు ఏది తెచ్చినా వాళ్ళే తెస్తారు, సో నచ్చినా నచ్చకపోయినా సమ్టైమ్స్ పెట్టుకుంటా, నచ్చలేదంటే అటు మిస్సీ కొట్టి పడేస్తా, ఇరగ కొట్టి పడేస్తా, కానీ అటు నేను పెట్టుకోను। సో ఇప్పుడు కొన్ని చూపిస్తా, ఆల్రెడీ వీడియో తీసా, తీసి ఏం చేశానంటే డిలీట్ చేసా, దాంట్లో మా వాడు గోల వాడు నన్ను కొట్టడాలు రక్కడాలు ఇవే ఉన్నాయి చాలా వరకు, వాడు ఇప్పుడు ప్రశాంతంగా నిద్రపోతూ ఉన్నాడు అనమాట, సో వాడు నిద్ర లేచే లోపు వీడియో దిద్దామనుకొని స్టార్ట్ చేసా। ఇదే మాత్రం వస్తుందో తెలియదు, మొబైల్ కూడా నాకు సపోర్ట్ చేయట్లేదు, మొబైల్ కింద పడిపోయింది, పడి తుక్కు తుక్కు అయిపోయింది అనమాట, సో గ్లాస్ అంతా పగిలిపోయింది, కెమెరా అన్న వర్క్ చేయాలని దేవుని కోరుకుంటున్నాం, సో కెమెరా మాత్రమే వర్క్ చేస్తాను, నాకే సగం సగం కనిపిస్తలేదు సరిగ్గా। సో ఇది వచ్చేసి నా తమ్ముడు ఎక్కడో రోడ్డు మీద అట్లా తగిలిచుంటే వచ్చేటప్పుడు బండి మీద, సో వాడికి నచ్చిందంట ఎర్రగడ్డ నుంచి వస్తుంటే చూడంగానే నచ్చిందంట, మా వాడికైతే బాగుంటుందని పట్టుకొచ్చాడు, కానీ మా వాడు మాత్రం ఇట్లాంటివి ఏవి వేసుకోడు, చలి కోట్లు షర్ట్లు అంత వాడికి ఫ్రీగా ఉండాలన్నమాట, సో వేసుకోడు, ఎంత చలేసినా సరే వేస్తే వేసుకోడు, తీసిన తర్వాత నిద్ర కూడా పోడు। సో ఇది నాకు తెలిసి, సో దీనికి డోరీలు వచ్చా, వాడికి డోరీలు ఒకటే నచ్చింది, వేస్తే నోట్లో పెట్టుకొని పీక్కుంటా ఉన్నాడు, సో మిగతా ఏమైనా భయం వేసింది, సో వెయ్యలేదు యాక్చువల్లీ దీన్ని, ఊరికే చూసాను ట్రై చేశాను కరెక్ట్గా సరిపోయింది కానీ వాడు ఉంచుకోవట్లేదు, మాక్సిమం ఒక 10 మినిట్స్ కూడా వాడు ఉంచుకోలేదు, సో ఇది ఎంత పడిందో నాకు సరిగ్గా తెలీదు, వాళ్ళు తెచ్చారు అలా పెట్టాను అంతే। దెన్ నెక్స్ట్ వచ్చేసి ఇవి ఆల్రెడీ తీసాను కాబట్టి ఇలా ఉన్నాయన్నమాట, సో శారీ ఇది నా సెలెక్షను, మా చెల్లెళ్ళి ఫంక్షన్ వాళ్ళ ఫ్రెండ్కి గిఫ్ట్ చేయడానికి శారీస్ కొనడానికి వెళ్ళిందనమాట, సో తను ఫొటోస్ తీసి పంపిస్తే అందులో ఇది ఒక శారీ, ఇదొక శారీ, ఇదొక శారీ అనమాట, సో నాకు అనిపించింది తన కలర్కి ఈ శారీ బాగుంటుంది అనిపించింది, వాళ్ళ ఫ్రెండ్ నాకు తెలుసు కాబట్టి, సో తను చాలా ఫెయిర్గా ఉంటుంది, సో తనకి ఈ కలర్ చాలా బాగుంటుంది, కట్టుకుంటే మంచి లుక్ ఉంటుంది, సో మ్యారేజ్ తర్వాత తను ఏదైనా ఫంక్షన్స్ కట్టినట్టుకు వెళ్ళినా కట్టుకోవడానికి బాగుంటుంది అనిపించింది, అందుకని ఇది సెలెక్ట్ చేసిన, ఇది వచ్చేసి మా సిస్టర్కి నచ్చింది, సో ఈ కలర్ కాంబినేషన్ కూడా బాగుంది, సో తనకు నచ్చింది తెచ్చుకుంది, సో వీటి రెండు తీసుకున్నాం కాబట్టి కాస్ట్ చాలా తక్కువ చేశారు వాళ్ళు, సో మీరు ఎంత అనుకున్నారు నేను చెప్పిన దానికి అనేది నాకు కామెంట్ చెప్పండి, కనీసం ఒకళ్ళైనా చెప్పండి, ఎందుకు అంటే ఇది చాలా అంటే చాలా తక్కువ కాస్ట్ పడింది, ఇవి రెండు కలిపి కూడా 1100, సో నార్మల్గా వాళ్ళు 1650 చెప్పినారంట, తగ్గించేసి 2 తీసుకున్నారు కాబట్టి 1100 ఇచ్చినారు, ఇది వెంకటగిరి పట్టు అంట, క్వాలిటీ అయితే బాగుంది నిజంగా, ఇంత తక్కువ ప్రైస్కి అంత క్వాలిటీ రాదు, అండ్ నార్మల్ శారీస్ కూడా 600-700 అట్లా ఉంటున్నాయి, అంటే రెగ్యులర్గా యూజ్ చేసుకోవాలి అనుకున్నా కూడా, ఇవి పెట్టిపోతలకి చాలా బాగుంటాయి అండ్ చూడడానికి రిచ్ లుక్ ఉంటుంది, ప్లస్ పట్టు చీరలు అంటే ఇక పేరే, బాగా అంటే మనం బాగా రేంజ్ ఉన్నది పెట్టాలి అంటే 10,000-20,000 పెట్టినా కూడా చూడడానికి వీటి పోటీ రావట్లేదు ఈ రోజుల్లో చీరలు నిజంగా, ఒంగోలులో అయితే మా ఆడబిడ్డ వాళ్ళ ఆడబిడ్డ కూతురు పెళ్ళి కూతురు చేస్తే, సో తనకి శారీ కొంటే 2000 అయింది నిజంగా, అసలు ఆ చీర సేమ్ ఇంకా సేమ్ క్వాలిటీ కానీ డిజైన్ కొంచెం డిఫరెంట్, గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ అది, సో ఇది వేరే కాంబినేషను, సో నాకైతే మాత్రం నిజంగా అది 2000 అంటే మేబీ నాకు పెద్దగా తెలియదు కాబట్టి, ఒంగోలులో నిజంగా కాస్ట్లు చాలా ఎక్కువ అంటే చాలా ఎక్కువ, నార్మల్ శారీ కూడా అక్కడ 500-350 నుంచి ఉంటాయి, కానీ అవి అంత నాకు అనిపించదు, అక్కడ షాపింగ్ కూడా పిచ్చి కట్టిన చీర కట్టకుండా కట్టుకుంటారు, కానీ నేను తక్కువలేను, నేను సంవత్సరంలో ఒకసారి కొనడమే మహా ఎక్కువ, ఎందుకంటే నాకు మా అమ్మాయి కొంటారు కాబట్టి అని, సో ఇది మీకు అసలు నార్మల్గా చూడగానే మీరు ఎంత అనుకున్నారు అనేది నాకు చెప్పండి, శారీ మొత్తం కూడా ఇంతే, ఎక్కడ కూడా
వేరేలాగా లేదు అండ్ ఒక సో ఏమంటారు పళ్ళు మాత్రమే అంటే బయట కొంగు మాత్రమే బ్లూ కలర్లో వచ్చింది సో లైట్ బ్లూ కలర్ ఇది మిక్స్డ్ వచ్చింది అనమాట సో ఎందుకు అంత ఓపెన్ చేయట్లేదు అంటే ఓపెన్ చేసి చూపించే టైం లేదు యాక్చువల్లీ వీడియో లెంత్ అయిపోతుంది ప్లస్ నాకు మొబైల్లో స్టోరేజ్ లేక నా బాధను వదిలేను ఒక్కసారి కదిలిస్తే ఇది నాకు మడత పెట్టడం కూడా రాదు అందుకే నాకు భయం ఈ చీరలు అంటే అండ్ నెక్స్ట్ ఇది కూడా అంతే సో పట్టు పళ్ళు వచ్చేసి రెడ్ కలర్లో వచ్చింది సో డిజైన్ వచ్చేసి ఇలా ఉందన్నమాట సో ఇక్కడ సైడ్ ఏమో పెద్ద పట్టు వచ్చింది అండ్ పైన మనకి ఇట్లా బయట కొంకు వచ్చేదేమో చిన్న చిన్నది వచ్చింది అనమాట వీటిని ఏమంటారు నాకు సరిగ్గా తెలియదు మనం పెద్ద కట్టే వాళ్ళం కాదు కాబట్టి మనకి పెద్దగా తెలియదు అనమాట కట్టున్నారు ఇటు కట్టుకుంటుంది సో ఇది వచ్చేసి ఇలా రెడ్ కలర్ వచ్చింది అనమాట సేమ్ అంతా ఒకటే ఉంది బ్లౌజ్ వచ్చేసి సేమ్ కంటిన్యూషన్ వచ్చింది బట్ వీటికి నేను అనుకుంటున్నా బ్లౌజ్ వచ్చేసి బెనారస్ తీసుకొని బెనారస్ కానీ హాఫ్ పట్టు కానీ తీసుకొని వర్క్ చేయించుకున్నా బాగుంటుంది శారీ టోటల్ లుక్కే మార్చేస్తుంది నిజంగా బ్లౌజ్ అనేది శారీ టోటల్ లుక్ని మార్చేస్తుంది సో ట్రై చేయండి అంటే నాకు అనిపించింది నాకు ఇది చూడంగానే ఈ శారీ చూడంగానే అనిపించింది సో దీంట్లో కంటిన్యూషన్ బ్లౌజ్ కంటే కూడా మనం బయట పట్టు తీసుకొని అంటే అదే తీసుకొని వీటికి కరెక్ట్గా మ్యాచ్ అయ్యేటట్టుగా తీసుకోవాలి కలర్ కానీ డిజైన్ కానీ అంటే మనం ఓపికగా ఎత్తుక్కోవాలి సో తీసుకొని ఇక్కడ వరకు హ్యాండ్స్ పెట్టుకొని 3/4 మరి ఎంతో నాకైతే పెద్ద ఐడియా లేదు అక్కడ నేను నాకు అంత ఐడియా లేదు అని నాకు మా అమ్మే చేస్తాను కాబట్టి సో ఇక్కడ వరకు గుట్టించుకోవాలి సన్నది గోల్డ్ పైపింగ్ కనుక పెట్టించుకున్నట్టు లేకపోతే ఆ శారీకి సంబంధించింది కనుక పెట్టించుకున్నట్లయితే చాలా బాగుంటుంది చిన్న పట్ వేసుకుని కుట్టుకుంటే అంటే మీనాక్షి టైప్లో అదే మా టీవీలో వస్తుంది కదా నా పేరు మీనాక్షి మా టీవీలో ఎందుకు వస్తుంది ఎవరిది ఆమె కథలో మీనాక్షిగా ఫిక్స్ అయిపోయింది నా బ్రెయిన్లో మహేశ్వరి వేసుకుంటుంది కదా సన్న కుర్చీలు వేసుకొని సూపర్గా ఉంటుంది సో నాకు ఎంతో చూడంగానే ఆ అమ్మాయికి ఇట్లా అయితే సెట్ అవుద్ది అనిపించింది సో తను కనుక ఈ వీడియో చూసిందంటే కొంచెం అలా సెట్ చేసుకో సమ్ టైమ్స్ నా వీడియో చూస్తుంది కాబట్టి చెప్తున్నా సో నెక్స్ట్ వచ్చేసి ఇది మా తమ్ముడు కూతురికి నాకు ఇదంతా బాగా నచ్చింది సో ఇట్లా వచ్చింది ఇట్లా వస్తుంది కదా అలా వచ్చిందనమాట ఇది నెట్ వచ్చింది పైన సో అంత ఇరిటేటింగ్గా కూడా ఏం లేదు క్లాత్ బాగుంది తను ఇంకా 3 or 4 months బేబీయే కాబట్టి ఇది దానికి పెద్దగానే అయిపోతుంది నాకు తెలిసి సో నాకు ఇక్కడ అంతా నచ్చింది బట్ నాకు ఇవి మాత్రం నచ్చలేదు ఇవి తీసేస్తే చాలా బాగుంటుందేమో అన్న నా ఫీలింగ్ ఏంటంటే ఈ మొత్తం ఫ్రాక్ లుక్ని ఇది రెండు మార్చేసినాయి లేదంటే ఇది తీసి ఇక్కడ పెట్టేయాలి ఎంతమందికి అలా అనిపించిందనే చెప్పండి ఎంతైనా కింద హెవీగా ఉన్నప్పుడు పైన సింపుల్ ఉండాలి పైన హెవీగా ఉన్నప్పుడు కింద సింపుల్గా ఉండాలి సో నాకు ఇవి రెండు కూడా ఏదో పిచ్చోట్లాగా అనిపించింది ఇవి రెండు ఇక్కడ పెడితే బాగుంటుందేమో అని నాకు అనిపించింది సో నచ్చేదాన్ని బట్టి చేసుకోవాలి ఇది వచ్చేసి నాకు తెలిసి 200 అంట అండ్ 900 ఇచ్చేస్తాం సో ఇది వచ్చేసి బ్రేస్లెట్ బ్యాండ్ బ్రేస్లెట్ బ్యాండ్ అనుకోండి మనకు పెద్దగా ఐడియా లేదు సో చాలా బాగుంది నాకు మ్యారేజ్ కాకపోయినట్లయితే నేను రోజుకో రకం వేసుకొని తిప్పేదాన్ని నిజంగా ఎందుకంటే నాకు ఇలాంటి పిచ్చి అండ్ కొంచెం ఇలాంటివి లుక్ బాగా ఉంటాయి అంటే చీప్గా అనిపించవు రీజనబుల్ కాస్ట్లో వస్తాయి ప్లస్ మనకి పెట్టుకుంటే రిచ్ లుక్ అనేది అనిపిస్తుంది మరీ ఇట్లా ఈ గాజులతో పోలిస్తే ఇది ఒకటి బట్ ఈ దీని వాల్యూ దీనిదే పెళ్ళైన తర్వాత ఇలాంటివి పనికిరావు సో నాకు మ్యారేజ్ కాకపోయినట్లయితే నేను వేసుకొని తిప్పేదాన్ని సో మ్యారేజ్ ముందు నేను ఏంటంటే ఒక హ్యాండ్కి ఏదైనా ఒకటి బ్యాండ్ ఆర్ ఇట్లాంటి బ్యాండ్ కానీ బ్యాంగిల్స్ కానీ ఒక హ్యాండ్కే వేసుకునేదాన్ని లేదా వాచ్ పెట్టుకొని వదిలేసేదాన్ని బట్ దీని కాస్ట్ ఎంత సో ఇది 50 rupees అంట సో ఇది మీకు చాలా బాగుంది క్వాలిటీ అయితే మీకు దగ్గరగా అర్థమవుతుందో లేదో మరి స్టోన్స్ బయటకు వెళ్ళవు స్టోన్స్ క్వాలిటీ బాగుంది అండ్ కలర్ కూడా పోయే ఛాన్సెస్ పోయినా కూడా ఇది అదే కలర్లో ఉంటుంది అంటే ఇది కొంచెం రాగి అండ్ బ్లాక్ మిక్స్ అయిన కలర్లో ఉంది ఏమంటారు ఆ కలర్ని తెలియదు సో నెక్స్ట్ వచ్చేసి బుట్టాలు నాకు పర్సనల్గా బుట్టలు అంటే చాలా ఇష్టం బుట్టల్లో డిఫరెంట్ వెరైటీస్ అంటే చాలా చాలా ఇష్టం సో హ్యాంగింగ్స్ కానీ వేరే ఏవైనా సరే బుట్టల్లో నాకు డిఫరెంట్ అంటే చాలా ఇష్టం నేను గోల్డ్ తీసుకున్నా బుట్టలే డిఫరెంట్గా తీసుకుంటా
అండ్ పిచ్చి తీసుకున్నా బుట్టలోనే డిఫరెంట్గా తీసుకుంటా. నేను పెట్టుకున్నప్పుడు మీరు గమనించవచ్చు, సో బుట్టలే ఎక్కువగా రిపీటెడ్ ఉంటాయి. అండ్ నేను ఎక్కువగా బయట నుంచి ఏమీ ప్రిఫర్ కూడా చేయను, నేను రెగ్యులర్గా యూజ్ చేసేది. ఇవెంత 70 పక్కనే ఉందన్నమాట మా చెల్లెలు, సో వాళ్ళు తెచ్చారు కాబట్టి వాళ్ళనే అడుగుతున్నా. నాకు సరిగ్గా గుర్తులేవు రేట్లు, వాళ్ళు ఆల్రెడీ చెప్పారు బాబు నేను వీడియో తీసుకునేటప్పుడు ఇబ్బంది పడుతున్నామోనని, కానీ నాకే గుర్తులేవు. సో ఇవి వచ్చేసి న్యూగా వచ్చింది మనకి. ఇప్పుడు బాగా ఫ్యాషన్ ఏంటంటే ఈ కలర్, ఇవి సిల్వర్ బేస్డ్గా ఎక్కువ యూజ్ చేస్తున్నారు కదా. సో మ్యారేజ్ అయిన వాళ్ళు, మ్యారేజ్ కాని వాళ్ళు అందరు పెట్టుకుంటున్నారు, బట్ ఎవరి ఇష్టాన్ని బట్టి వాళ్ళు ఉంటుంది. బట్ ఇప్పుడు నేను ఇక్కడ పెట్టుకుని తిరిగితే నన్ను ఎవరు పట్టుకోరు. బట్ నేను ఒంగోలులో ఇవన్నీ పెట్టుకుని తిరిగిందంటే మాత్రం అమ్మో పెళ్ళైంది కానీ ఎచ్చులు తగ్గలేదంటారు అన్నమాట. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలాగా ఉంటారు, అందరు అలా ఉంటారని కాదు, బట్ మన ఏరియాని మన చుట్టుపక్కల జనాలను బట్టి మనం కొన్ని విషయాల్లో అడ్జస్ట్ అయి బతకాలి తప్పదు. మా ఇంట్లో నన్ను అయితే అనేవాళ్ళు ఎవరు లేరు, చదువుకున్న పిల్లలు కదా అలానే ఉంటారు అంటారు, కానీ నేను అలా ఉండను కూడా. నాకు ఎందుకో అంత ఇష్టం అనిపించదు, బట్ నాకు వీడియోస్ చేసేటప్పుడే రెడీ అవ్వాలనిపిస్తుంది. కానీ అప్పుడు కూడా అబ్బా ఏం రెడీ అవుతాంలే అనిపిస్తుంది. ఇవెంత? ఇవి 70 అంట. సో ఇవి పికాక్ డిజైన్. ఇవి ఏంటంటే ఈ బ్యాక్ సైడ్ నుంచి తీసుకోవచ్చు, తీసుకొని మనకి ఎంతవరకు కావాలో అంతవరకు పెట్టుకోవచ్చు. అంటే పెద్దగా అయిపోయింది అనుకుంటే కింద తీసేసుకోవచ్చు, ఇది తీసేసుకోవచ్చు సింపుల్గా ఉంటాయి అనుకుంటే. లేదంటే ఇవి లాకెట్గా కూడా యూజ్ చేసుకోవచ్చు, వెనుక అట్లానే ఉన్నాయి చూడడానికి. 50 అనంట. సో నేను తీసుకోవాలి కానీ సిల్వర్ బేస్డ్లో, అంటే శారీస్ మీద కానీ డ్రెస్సెస్ మీద కానీ పెట్టుకుంటే అన్నిటి మీద మ్యాచ్ అయ్యేటట్టుగా తీసుకోవాలి. ప్లస్ అవి కొంచెం ఆడ్గా అనిపించకూడదు, కొంచెం స్టోన్ వర్క్ లేకపోతే సింపుల్గా అంటే కొంచెం బ్లాకిష్ కాంబినేషన్లో ఉంటాయి కదా, అలాంటివి తీసుకున్నానంటే బాగుంటుంది అనిపిస్తుంది. వీడియోస్ కోసమే అది కూడా, బయటికి పెట్టుకుని వెళ్ళడం కోసం కాదు, వీడియోస్ కోసం. అండ్ గిఫ్టింగ్ పర్పస్లో కూడా తీసుకోవాలని ఐడియా ఉంది నాకు, తీసుకుంటానో లేదో. ఇవన్నీ కలిసిపోయాయి. సో ఇవన్నమాట బ్యాంగిల్స్, ఇవంతా 70 పడ్డాయంట. స్టార్టింగ్లో గోల్డ్ కలర్ తెచ్చుకుంది మా సిస్టరు, ఇదే సేమ్ మోడల్ 100 పడింది. బట్ ఇప్పుడు మరి ఓల్డ్ అయిపోయినాయనో లేకో ఏమో తెలియదు కానీ సిల్వర్ కలర్లో 70 ఇవే ఆన్లైన్లో 350-400 అలా చూపిస్తుంది, నేను చెక్ చేసుకున్నాను ఆల్రెడీ. ఇంకా 250 అబౌ 200 ఉన్నాయి కానీ తక్కువ లేవు, దాదాపు 250 నుంచి 350-450 అలా ఉన్నాయి. బట్ సేమ్ క్వాలిటీ ఉంటుంది. వాళ్ళు ఇల్లు అంతా ఒక దగ్గర నుంచే తీసుకుంటారు, మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర నుంచి, కాకపోతే ఇల్లు ఇంకా డైరెక్ట్ అమ్ముకునేవాళ్ళు కాబట్టి ఇలా తక్కువ ఉంటుంది. అవి ఆన్లైన్ కాబట్టి కొంచెం ఎక్కువ ఉంటాయి. తిరిగి ఓపుకుంటే అమౌంట్ తక్కువే పెట్టచ్చు, తిరిగి ఓపెన్ లేని వాళ్ళు ఎక్కువ పెట్టుకోవాలి తప్ప. సో ఇవైతే చాలా బాగున్నాయి, శారీస్ మీద బాగుంటాయి, డ్రెస్సెస్ మీద బాగుంటాయి. ఏదైనా పార్టీ వేర్కి ఏదైనా సింపుల్గా శారీ కట్టుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది. నా దగ్గర ఒక శారీ ఉంది, ప్లెయిన్ ఉంటుంది, సో దానికి సిల్వర్ కలర్ డ్రా చేసుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది. ఒకసారి అనిపిస్తుంది ఇవన్నీ ఒకసారి పెట్టుకొని ఆ శారీలో రెడీ అయితే ఎలా ఉంటుందా అని. సో నేను ఒకవేళ రెడీ కనుక అయితే చూపిస్తాను, బట్ హోపీగా ఉండదు. సో నా కోసం నేను ఏమన్నా అడిగినానా అంటే నాకు లైనర్ తెచ్చిమని అడిగాను. సో యాక్చువల్లీ వాటర్ ఉంటుంది లిక్విడ్ లైనర్ అడిగినా నేను, నాకు ఇది తీసుకొచ్చి ఇచ్చినారు. బాగుంది, 36 అంట ఇది, వాటర్ ప్రూఫ్. సో నిజంగానే వాటర్ ప్రూఫ్ ఇది, గీస్తే నాకు 2 పోలేదు. మరి ఇది ఎంతవరకు కానీ ఎంత థిక్గా, ఒకటే లైన్ చూడండి ఎంత థిక్గా. సో వీడియో కట్ అయిపోతా ఉంది, సో నేను ఇంకా కొంచెం త్వర త్వరగా చెప్పేస్తా. ఈ లైనర్ ఆల్రెడీ మన ఇక్కడే ఎండ్ అయిపోయింది అనమాట. సో చాలా థిక్గా ఉంది అండ్ వెంటనే చూడండి వాటర్ ప్రూఫ్, ప్లస్ నేను తుడిస్తే కూడా పోవట్లేదు, నా చేతికి కూడా అనుకోవట్లేదు. సో ఇది బాగానే ఉంది అండ్ బాగా షైనింగ్ లేదు అండ్ నీట్గా అండ్ లుక్ బాగుంటుంది. సో నేను మేకప్స్ ఏమి యూజ్ చేయను, జస్ట్ లైనర్ మాత్రం నాకు ఇంటర్లో అలవాటైంది. సో లైనర్ మాత్రం పెట్టుకుంటాను ఎప్పుడన్నా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదనమాట, ఇది 50 పడిందంట. సో ఈ లైనర్ వచ్చేసి 80 అంట, అండ్ అదంటే బ్రాండ్ కాదు కదా 80 బట్ నేను లిక్విడ్ అడిగాను, సో వాళ్ళు అది తీసుకొచ్చారు. ఇదైతే బాగుంది, నేను యూజ్ చేశాను అక్క అని చెప్పి, సో బాగుందని తీసుకొచ్చారు. సో ఒకసారి ట్రై చేస్తే తప్పేముంది అండ్ క్వాలిటీ కూడా బాగానే అనిపిస్తుంది నాకు. 80 ఓకే, ఆన్లైన్లో తీసుకుందాం అనుకున్నా. సో ఇది వచ్చేసి చోకర్ టైప్ అనమాట, ఒక్కసారి పెట్టుకుంటేనే లుక్ ఎంత చేంజ్ అయిపోయింది సరే, చాలా బాగుంది. ఇది వచ్చేసి 50 అంట, స్టార్టింగ్ అది దీని ప్రైస్ 200 ఉంది. అండ్ ఇది గోల్డ్ కలర్, మనకి 3-4 డిఫరెంట్ కలర్స్లో మనకి అవైలబుల్గా ఉంది అది కూడా. ఇదంతా కూడా సికింద్రాబాద్ షాపింగ్. సో నెక్స్ట్ ఈ చెప్పులు వచ్చేసి 500 చెప్పారంట, వీళ్ళు 350 తీసుకున్నారు. 50 అడిగితే బేరాలు ఆడి తెచ్చుకున్నారంట. సో మనకు అంత ఫీల్ లేదండి బేరాలు ఆడడానికి, మనకంత షాపింగ్ ఇంట్రెస్ట్ చూడలేదు.
తెస్తే వాడతా అంతే. సో ఇది క్వాలిటీ కూడా డిజైన్కి పెట్టినట్టే, క్వాలిటీ ఏమంత తోపు కాదు. సో నెక్స్ట్ వచ్చేసి, సో ఇది కూడా చెప్తే షాకే, 150 రూపీస్ అంట. బట్ క్వాలిటీ అయితే ఓకే, 150 రూపీస్ అంటే 150 అని అనుకునే అంతే ఉంది. మేబీ ఇది ఒంగోలు అయితే ఇదిగా 500 అవుతుంది. గ్యారంటీ వాళ్ళు ఇలాంటి పట్టుకొస్తారు అక్కడికి గలీలలోకి. మాకు వాళ్ళు చాలా కాస్ట్, టూ మచ్ కాస్టే చెప్తా ఉంటారు. ఏంటో యాక్చువల్లీ లక్ష్మీ పెండెంట్ ఉన్నది తీసుకుందాం అనుకున్నారంట. యాక్చువల్లీ దీనికోసం తీసుకున్నారు, ఇదొక్కటి రాకపోయి ఇదొక్కటి అంత లేదంట, అందుకని ఇది దీంతో సహా తీసుకున్నారు. ఇది వడ్డానానికి కూడా యూజ్ చేసేసుకోవచ్చు. యాక్చువల్లీ ఇది తీసేస్తే వడ్డానికి కూడా యూజ్ చేసుకోవచ్చు. నాకు ఇలా సింపుల్గా ఉండేవంటే ఇష్టం అనమాట, ఇలా సన్నగా వచ్చేయంటే ఇష్టం వడ్డానాలు. అండ్ బుట్టలు వచ్చినాయి. ఇది ఫోటో దిగడానికి అట్లాంటి గ్రాండ్ లుక్ బాగుంటుంది. బట్ మనమేమి పెళ్ళిళ్ళకి పెట్టుకుపోతే పిచ్చోట్లాగానే ఉంటాయి. బట్ కొంతమంది పెట్టుకుంటే పిచ్చి అయినా కూడా ఎవరు నమ్మరు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఆల్రెడీ వీడియో తీసి డిలీట్ చేశారు కాబట్టి అక్కడక్కడ ఉన్నాయి. సో ఇది వచ్చేసి మా బాబుకి తీసుకొచ్చిన డ్రెస్, మా సిస్టర్ తీసుకుంది, సౌత్ ఇండియాలో ఉంటాయి తీసుకుంది. సో క్వాలిటీ బాగుంది, ఎంతైనా సౌత్ ఇండియా అంటే ఆ క్వాలిటీ మెయింటైన్ చేస్తారు కదా. సో క్వాలిటీ బాగుంది. అండ్ ఇది జీన్స్, దాని మీదకి వచ్చేసి ఇలా టీషర్ట్ వచ్చింది, దాని మీద కోట్ వచ్చింది. సో ఇది కూడా ఏదో మా రీజనబుల్ కాస్ట్లీ అండి, కాస్ట్ అయితే చెప్పాను, మా బాబుకి తెచ్చింది కాబట్టి. అండ్ అంటే మేబీ అన్నీ కవర్ చేసినాం అనుకుంటున్నా, ఏదైనా మిస్ అయింటే సారీ. బట్ అన్నీ కూడా రీజనబుల్ ప్రైజెస్లోనే తెస్తున్నారు. లాక్డౌన్ అయినా కానీ కొన్ని అంటే ఇయర్ రింగ్స్ అట్లాంటివి ఉన్నాయి కదా, అవి మాత్రమే కొంచెం ఒక 10 రూపీస్ అట్లా కాస్ట్ ఎక్కువ పడినట్టు అనిపించింది. నార్మల్గా అయితే 50 రూపీస్లోనే వచ్చేస్తే అవి ఇప్పుడు 70 రూపీస్ తీసుకున్నారు అంతే. ఓకే, ఈ వీడియో ఇంతే. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీరు మర్చిపోకుండా షేర్ చేసి